నమస్కారం లేడీస్, సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యతకు వెలికి తీయడానికి సైన్స్ ఫెయిర్ ఎంతోగా ఉపయోగపడుతుందని లక్ష్మీపేట ఎస్ఐ లక్ష్మణ్ పేర్కొన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యతను బయటకు తీసుకురావడానికి ఈ సైన్స్ ఫెయిర్లు పనిచేస్తాయని లక్ష్మీపేట సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. శుక్రవారం లక్ష్మీపేట పట్టణంలోని ట్రినిటీ పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడారు. ప్రతి పాఠశాలలో ఇలాంటి సైన్స్ ఫెయిర్లు నిర్వహించడం వలన విద్యార్థుల్లో మేధాశక్తి బయటపడుతుందని ఆయన తెలిపారు. తాను విద్యార్థి దశలో ఈ సైన్స్ ఫెయిర్ కార్యక్రమం కూడా పాల్గొన్నానని విద్యార్థులకు తెలిపారు. ఇది ఫస్ట్ సార్, సారీ సార్, రెండు మూడు సార్లు ఇన్వైట్ చేసినా నాకు వీలు కాకుండా సార్. ఇది పిల్లలందరూ, ఇది సైన్స్ ఎక్స్పో. ఎక్స్పో పిల్లలకి మంచి క్రియేటివిటీ కోసం యూజ్ అవుతుంది. సేమ్ నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. చదువుకున్నప్పుడు 8th 9th 10th లో కూడా సైన్స్ ఫెయిర్ గవర్నమెంట్ స్కూల్లో కండక్ట్ చేశారు. సో అది సోలార్ సిస్టమ్ అండ్ ఫోటో సింథసిస్ నేను చేశాము. ఇది పిల్లలకి మంచి యూజ్ఫుల్ ఉంటుంది. వాళ్ళ క్రియేటివిటీ ఎంకరేజ్ చేసినందుకు, ప్లస్ వాళ్ళ నాలెడ్జ్ను, ప్లస్ ఇప్పుడు తెలుసుకున్నది చదువుకున్నది దానికి పెట్టి సేమ్ రియాలిటీ సైన్స్ ఫెయిర్లో వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది చూసుకునేందుకు ఉంటుంది సార్. అందరూ మంచిగా దీన్ని యూజ్ఫుల్ చేసుకొని మంచి క్రియేటివిటీతోని మంచి యాక్టివిటీ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. యాస్ వి ఆర్ ఆర్గనైజింగ్ ఏ మెగా క్రియేటివిటీ అండ్ సైన్స్ ఎక్స్పో హియర్ ఇన్ అవర్ బ్యూటిఫుల్ ప్రమిసెస్, ప్రింతి ఆల్వేస్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ ఆంపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు అవర్ చిల్డ్రన్ టు గ్రో యాజ్ వెరీ యూస్ఫుల్ పీపుల్ ఇన్ ద ఫ్యూచర్. ప్రింతి హ్యాస్ లాట్ ఆఫ్ purposes behind conducting this type of creative programs. It is our purpose to trace out and develop your rational and scientific temper of our students. It is the purpose of our Trinity to make our children to contribute something good for the development of our nation. It is the purpose of Trinity to enable our children to compete well, compete successfully in the highly competitive. శివారం మొసళ్ళ కేంద్రాన్ని పాఠశాల విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు అభయారణ్యంతో పాటు వన్యప్రాణులు, మొసళ్ళ గురించి వివరించారు. శివారం మొసళ్ళ వన్యప్రాణుల అభయారణ్యం సందర్శించారు విద్యార్థులు. శివారంలో ఉన్నటువంటి మొసళ్ళను ప్రత్యక్షంగా చూపిస్తూ వాటి యొక్క ప్రాముఖ్యతను వివరించారు. చెట్ల యొక్క ప్రాముఖ్యతను వాటి యొక్క పేర్లతో వివరించారు. 2 కిలోమీటర్ల ట్రేడ్, పురాతన గుహలతో పాటు ఇంకా బోటింగ్ చాలా ప్రత్యేకత ఆకర్షణంగా ఉందని తెలిపారు. వైద్యం అందక నిండు గర్భిణి మృతి చెందిన ఘటన కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో చోటు చేసుకుంది. వైద్యం అందక నిండు గర్భిణి మృతి చెందింది. ఈ సంఘటన కొమరంభీం ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలంలో జరిగింది. తిర్యాని మెడికల్ ఆఫీసర్ హర్షవర్ధన్ గర్భిణి పేరెంట్స్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పింగిడి మందర పంచాయతీ మార్కగూడ గ్రామానికి చెందిన ఆత్రం సక్కుర్బాయ్ గురువారం పురిటి నొప్పులు రావడంతో దగ్గరలోని చెలమెల గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నార్మల్ డెలివరీ సాధ్యం కాలేదు. సిజరీన్ సౌలత్ లేక డాక్టర్లు బెల్లంపల్లికి రిఫర్ చేశారు. పరిస్థితిని పరిశీలించిన బెల్లంపల్లి డాక్టర్లు మంచిర్యాల ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే గర్భిణి మృతి చెందినట్లు మంచిర్యాల డాక్టర్లు నిర్ధారించారు. దగ్గరలోని చెలమెల గవర్నమెంట్ హాస్పిటల్లో సిజేరియన్ సౌలత్ ఉండి ఉంటే సాక్రుబాయి బతికేదని ఆమె తల్లిదండ్రులు కన్నింటి పరింతమయ్యారు. మృతురాలికి భార్య నాయక్ రావు ఇద్దరు సంతానం ఉన్నారు. ఆదివాసీ నాయక్ పోర్డ్ కమిటీలు లేకపోవడంతోనే కుల సమస్యల పరిష్కారం కాలేకపోతున్నాయని, త్వరలోనే నూతన కమిటీలను నియమించడం జరుగుతుందని నాయక్ పోర్డ్ సంఘం నాయకులు పేర్కొన్నారు. గత కొంతకాలంగా జిల్లా కేంద్రం మందమరిలో ఆదివాసీ నాయక్ పోర్డు కమిటీ లేకపోవడంతో కుల సమస్యలను పరిష్కరించుకోలేకపోతున్నామని, కనుక నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని శనివారం కుల సంఘం నాయకులు మందమరి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల సంఘం కమిటీ లేకపోవడం వలన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళకపోతున్నామని అన్నారు. మంచిర్యాల జిల్లాలో
40,000 మంది నాయక్పోడు సంబంధించిన ప్రజలు ఉన్నప్పటికీ సరైన గుర్తింపు లేకపోవడంతో ఐటీడీ ఫలాలు, ఉద్యోగ నియామకాల్లో కానీ ప్రభుత్వం నుంచి ఉచిత పథకాలు వంటివి అందక నష్టపోతున్నామని తెలిపారు. ప్రధానంగా ఏదైతే ఆదివాసీ నాయక్పూడు సేవా సంఘానికి సంబంధించినటువంటి జిల్లా కమిటీ లేనందున నూతన కమిటీ ఎన్నిక కోసం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 20 తారీఖు నాడు ఏదైతే నూతన కమిటీ ఎన్నిక ఉంటుంది కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మేధావ వర్గాలు, కుల సంఘ మన నాయక్పూడు సంఘానికి సంబంధించినటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క 20 తారీఖు నాడు మంచిర్యాల కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. దాన్ని విజయవంతం చేస్తూ ఏదైతే ఈ సంఘం బలపేతం చేస్తూ మనకు ముందున్నటువంటి గాంధారకిల జాతర ఉన్నది, ఆ జాతరని కూడా విజయవంతం చేసే తరుణంలో ఈ యొక్క కమిటీ మరియు మన ఏదైతే మన సమస్యలు ఉన్నాయి, ఇవాళ షెడ్యూల్ ప్రాంతాలు అయితేంది, నాన్ షెడ్యూల్ ప్రాంతాలు అయితేంది, మన దగ్గర చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఒక సంఘం ఉంటే సంఘటితంగా ఉండి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా మనం ఇంతకుముందు చేసినటువంటి నాయకత్వాలు ఆ ఆధ్వర్యంలో ఏదైతే జరిగినాయో ఇప్పుడు రానున్న రోజుల్లో కొత్త నాయకత్వం సుగా వచ్చి ఏదైతే నూతన ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో వారికి మన సమస్యలు విన్నవించి మన సమస్యలు పరిష్కరించే విధంగా ఈ యొక్క సమావేశంలో మనం ఆ కమిటీలో సమావేశంలో ఆ సమస్యల విషయమై చర్చించుకొని నూతన కమిటీ ఎన్నుకున్న తర్వాత వాటిని పరిష్కరించే మార్గంలో సమావేశానికి అధిక సంఖ్యలో నాయకపూడి సంఘస్థులు, పెద్దలు అందరూ హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేసి అలాగే ఈ ఎన్నిక తదనంతరం రాబోయే ముందు ఉన్న జాతర కోసం, గాంధారికిల జాతర కోసం కూడా అందరూ సహాయ సహకారాలతో జాతరని పెద్ద ఎత్తున జరుపుకోవాలని తెలియజేయడం జరుగుతున్నది. ప్రతిదీ కూడా మంచిర్యాల జిల్లా సంఘం నుండి, జిల్లా బాడీ నుండి ప్రతి ఒక్కరు కూడా ఈ జాతరకి అందరి సహాయ సహకారాలు అందించాలని జిల్లా మన గాంధారికిల వైస్ చైర్మన్గా కోరడం అవుతున్నది. జై ఆదివాసీ. మరి 20 తారీఖు రోజున నూతన కమిటీ ఎన్నిక మరి జరగబోతున్నది కాబట్టి ఈ ఎన్నికను విజయవంతం చేయడానికి ఆదివాసీ నాయక్పోడు మేధావులు కానీ, ఉపాధ్యాయ సంఘాలు, మరి ఉద్యోగ సంఘాలు, మరి విద్యార్థులు, మహిళలు, అన్ని గ్రామ కమిటీలు, డివిజన్ కమిటీలు, జిల్లా కమిటీలు కూడా హాజరై దీన్ని విజయవంతం చేయాలని మేము కోరుతా ఉన్నాము. సింగరేణి కార్మికుల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న హెచ్ఎంఎస్ను గెలిపించాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ నీరటి రాజన్న కోరారు. టీబీసీకేస్ నాయకులని మనం 2 సార్లు గెలిపించుకున్నా ఈ టీబీసీకేస్ నాయకులు కూడా మొత్తం ఏం చేశారు, కార్మిక రంగానికి తండ్రిలా నిలబడాల్సిన కార్మిక సంఘాలన్నింటినీ కూడా కుప్పకూల్చారు. కార్మిక సంఘ నాయకుడు చేయాల్సిన పనిని ఎమ్మెల్యేలు, ఎంపీలతో మొత్తంగా సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగింది. ఈ రాజకీయ జోక్యం పెరగడం వల్ల ఏ కార్మికుడికి ఏ సమస్య వచ్చినా మాట్లాడలేని పరిస్థితి, కనీసం ఆఫీసు ముందుకు పోయి యాజమాన్యంతో అయ్యా నాకు ఈ పరిస్థితి ఉంది, నాకు ఇది చేసి పెట్టండి అని నిలదీయలేని పరిస్థితి, కనీసం అడుక్కునే పరిస్థితి కూడా లేకుండా చేసిండు. అంటే కార్మిక వర్గాన్ని ఎప్పుడైతే శాసించే స్థాయి నుంచి యాచించే స్థాయికి దిగజార్చారు ఈ టీబీసీకేస్ నాయకులు. ఇది జరిగిన క్రమంలో మొన్న జరిగిన ఎన్నికలలో కర్రు కాల్చి వాదన పెట్టారు. మొత్తంగా కోల్మెట్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓడించడం జరిగింది. ఇది కార్మిక వర్గ చైతన్యానికి నిదర్శనం. మేము ఒకటే చెప్తున్నాం మిత్రులారా, ప్రశ్నించే గొంతులు లేకపోతే ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు పుట్టుకొస్తూ ఉంటారు. ఇక ఈ రోజు మనం కళ్ళతో చూస్తా ఉన్నాం, నిన్నటి వరకు ఇంటికాడుండి మస్తాలు పట్టవాళ్ళు, కార్మిక సంఘం పేరు చెప్పుకొని బతికి వాళ్ళు, ఇందాక మా మిత్రుడు చెప్పినట్టుగా జబ్బకు సంచేసుకొని కాళ్ళకు శిల్పాలు వేసుకొని వచ్చిన నాయకులు, ఈరోజు కార్లలో తిరుగుతున్నటువంటి నాయకులు, ఎప్పుడైతే పదవి పోయిందో, ప్రభుత్వాన్ని ఎప్పుడైతే ఈ ప్రజలు మార్చిండ్రో, ఇప్పుడు వేరే కార్మిక సంఘం, ఇప్పుడు ఏదైతే గెలిచినా పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి యూనియన్లో మళ్ళీ చేరుతామన్నారు. ఈ చేరికలన్నీ కూడా మీరు చూడండి, నిన్నటిదాకా మన మీద అజమాయిషి చేసిన కార్మిక సంఘ నాయకుడు ఈరోజు జెండా మార్చుకొని మళ్ళీ మన అధికారం చెలాయించడానికి ప్రభుత్వం మాది అని చెప్పుకొని మళ్ళీ మన దగ్గర ఓట్లు తండుకోవడం కోసం మన దగ్గరికి వస్తా ఉన్నారు. ఇదంతా కూడా మీరు కళ్ళతో చూస్తున్న పని. అంటే రాజకీయ వ్యభిచారులు అంటారు వీళ్ళని, ఇటువంటి బాడు కావులని, ఇటువంటి దొంగలని ఖచ్చితంగా తండ్రి తరమాల్సిన అవసరం ఉంది.
మిత్రులారా, అదే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగ సంఘం కొనసాగుతూ ఉన్నది. ప్రొఫెసర్ కోదండరాం గారు ఈరోజు చాలా మొత్తంగా తెలంగాణ ప్రాంతంలో ప్రజా సంఘాలన్నింటి కూడా ఏకం చేసి పౌర సమాజాన్ని నిర్మించి మొన్న జరిగిన ఎన్నికలలో ప్రభుత్వం ఆడడానికి తనవంతు ఎంతో కృషి చేశారు. అటువంటి నాయకుడి చేతుల్లో, అటువంటి ప్రొఫెసర్ అనే మేధావి చేతుల్లో, మేధావి నాయకత్వంలో నడుస్తున్నటువంటి తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఖచ్చితంగా ఈరోజు కార్మిక వర్గానికి న్యాయం జరగాలంటే, కార్మికులు మునుపటి శోభ మన దగ్గర ఉండాలనుకుంటే ప్రశ్నించే గొంతుకైనటువంటి ఒక యూనియన్ ఉండాల్సిందే. ఆ ప్రశ్నించే గొంతుగా కామ్రేడ్ రియాజ్ అహ్మద్ అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి ఈ ప్రశ్నించే గొంతులన్నింటినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొస్తే కార్మిక వర్గ హక్కులని, నేటి వరకు రద్దు చేయబడినటువంటి కార్మిక హక్కుల్ని తిరిగి పునరుద్ధరింపజేయడానికి ఖచ్చితంగా ఆయన నిలబడతాడన్న నమ్మకంతో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, అదేవిధంగా హెచ్ఎంఎస్ రెండూ కలిసి మీ ముందుకి ఎన్నికల్లో రావడం జరిగింది. మిత్రులారా, మీరు ఆలోచించండి, జాతీయ స్థాయిలో జరిగిన అగ్రిమెంట్లన్నింటినీ కూడా. నెట్ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.